హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఈ వీడియో దేనికి పెడుతున్నా అంటే, కోయట్ సిటీలో నెంబర్ వన్ టవర్, అతి పెద్ద టవర్, చాలా బాగుంటుంది. మా మేడం ఈరోజు షాపింగ్కి వెళ్ళి అది జిప్పులు అయిపోతే జిప్పులు తెమ్మనింది, సరే అని చెప్పి వచ్చాను. వచ్చేతలకి ఈ షాప్, ఈ టవర్ ఉంది కదా, ఈ టవర్లో లైటింగు, ఈ బిల్డింగ్స్ ఇవి చూపిద్దాం అనుకున్నా. చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. బ్యాక్ క్యామ్ ఆన్ చేస్తున్నా, చూడండి. ఇదే ఇది వచ్చి, ఈ టవర్ వచ్చి రెస్టారెంట్. ఇది కోయట్లోకి అతి పెద్ద టవరు. ఇది ఈ బిల్డింగ్స్ కంటే చాలా పెద్దగా ఉంటుంది టవరు. టవరు ఇది వచ్చి రెస్టారెంటు. దీని లోపలికి వెళ్ళాలంటే పైసలు తీసుకుంటారు, ఛార్జెస్. ఎప్పుడన్నా వెళ్దామని ట్రై చేస్తున్నా, వెళ్తా మీకైతే కన్ఫామ్గా చూపిస్తా. చాలా బాగుంటుంది. ఇది వచ్చి బ్లాక్అత్ అనే ఏరియా. చూడండి, ఇది మొత్తం అన్ని బట్టలే ఉంటాయి, బట్టలు, బట్టలకు సంబంధించినటివి అన్నీ అవే ఉంటాయి. నైట్ వ్యూలో చాలా బాగుంది. చూడండి, నైట్ వ్యూలో చాలా బాగుంది. వీళ్ళిద్దరు వచ్చి కోయట్ షేక్లు అంటారు కదా, ఈ దేశపు రాజులు, ఈ దేశపు రాజులు వీళ్ళు. ఇవన్నీ వచ్చి బట్టల సామాన్లు సంబంధించినటివి ఉంటాయి. చూడండి, ఇవన్నీ బిల్డింగ్స్ చాలా బాగుంటాయి. పెద్ద బిల్డింగ్ కూడా మీకు పెడతా, చూడండి. పెడుతున్నా ఎందుకంటే నైట్ టైము బాగా లైటింగ్ వల్ల చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది, అందుకు పెడుతున్నా. నేను వచ్చి షాప్కి వచ్చా, షాప్కి వచ్చి అవి తీసుకున్నా. సేమ్ అతను కూడా ఇదే విధంగా డెలివరీ వర్క్లు చేశాడంట, చేయాలి ఇంకా తప్పదు. నాకు కూడా అంతేనన్నా, నాకు ఎంత ఇస్తున్నారన్నా జీతం అంటే 100 ఇస్తున్నారంట జీతము. చూడండి ఎట్లా ఉన్నాయో, అట్లుంటాయి ఇక్కడ కోయట్లో. ప్రతిదీ మనం అనుకున్నట్టు ఉండదు, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఈరోజు ఈ వీడియో ఏదో ఒకటి పెడదాము, చూపిద్దాము, కలర్ఫుల్గా ఉంది కదా వ్యూ అని చెప్పి ఈ వీడియో ఆన్ చేసిన. చూశాడంట, నన్ను చాలా సార్లు చూశాడు కాబట్టి, వీడియోలు చూసాడు కాబట్టి, ఏమన్నా ఎలా ఉన్నారు, బాగున్నారా, వీడియోస్ పెడుతున్నారు కదా మీరు అని చెప్పి మాట్లాడాడు. అప్పుడప్పుడు ఇట్లా ఎవరన్నా తెలిసిన వాళ్ళు మన వీడియోస్ చూసి కనబడి పలకరిస్తే చాలా బాగుంటుంది, ఫీల్ అనేది చాలా వెల్గా ఉంది. రా అన్న మాట్లాడదాం అంటే, లేదులేన్నా అని చెప్పి అన్నారు. సిగ్గుపడేవాళ్ళు కొంతమంది, భయపడేవాళ్ళు కొంతమంది. ఏందో ఈ రాజ్యం, ఏం అర్థం కావట్లే, ఏముందో ఈ కోయట్లో, ఏం జరుగుతుందో. కాబట్టి పెట్టాలనుకుంటున్నా, పెట్టేస్తున్నా ఏదైనా కానీ. చూడండి, ఇంటికాడ అయితే మనకు ఫ్రీడమ్ ఉంటుంది, ఇక్కడ ఫ్రీడమ్ అనేది ఉండదు. ప్రతిదీ ఒక ఏదో జైల్లో పెట్టి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఏదైనా చేయాలన్నా కానీ కొంచెం భయపడతా భయపడతా చేయాలా. ఓకే, చూపిస్తా చూడండి. ఈ షాప్కి వచ్చా, ఈ షాప్కి వచ్చా. అతను బాయ్ వచ్చి అవి తానిపోయాడు కాబట్టి అని చెప్పి వెళ్ళా నేను. ఇది షాప్ వచ్చేసాడు, సామాన్ చేతుకొని వచ్చేసాడు. అవి బాగుందని చెప్పి ఇవ్వండి, ఇవి జిప్పులు అయిపోతే జిప్పులు తీసుకున్నా. బయోలు ఎప్పుడు వచ్చినా కానీ మంచిగా మాట్లాడతారు, చూడండి. ఇది మొత్తం వచ్చి బ్లాక్అత్ ఫ్రంట్ సైడు. ఇక్కడ వచ్చి కార్ పార్కింగ్. ఇది ఈ పార్కింగ్ మొత్తం వచ్చి పేమెంటు, డబ్బుల పార్కింగ్. ఇదంతా డబ్బులు కట్టి లోపల పార్క్ చేయాలి. ఇప్పుడు వచ్చి దీంట్లోకి వెళ్ళా లోపలికి. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి వీడియోస్ మంచి మంచి పెడుతుంటా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.